హెచ్ఐవి ఎయిడ్స్ హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ ఎక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్ ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల మంది హెచ్ఐవి మహమ్మారి బారిన పడుతున్నారు, వేలాది మంది మరణిస్తున్నారు. రోగ నిరోధక శక్తికి దొరకకుండా ఈ హెచ్ఐవి వైరస్ తరచూ మ్యుటేషన్ చెందుతుండటంతో ఈ వ్యాధిని నయం చేయడం కుదరట్లేదు. శక్తివంతమైన ఔషధాలు ఇప్పటికే అందుబాటులో వచ్చినా 7 వ్యాక్సిన్ డోసులతో ప్రభావం కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో అమెరికాలోని MIT పరిశోధకులు హెచ్ఐవి నియంత్రణకు ఓ టీకాను అభివృద్ధి చేశారు. హెచ్ఐవి నియంత్రణ కోసం ఈ టీకాను వారం వ్యవధిలో 2 మోతాదులుగా ఇస్తారు. తొలి డోసులో 20% వ్యాక్సిన్, సెకండ్ డోసులో 80% వ్యాక్సిన్ను రోగికి అందిస్తారు. స్వల్ప వ్యవధిలో ఇచ్చే ఈ 2 డోసులతో వైరస్ మ్యుటేషన్ జరిగేలోగా టీకా తన పనిని చేస్తుందని, రోగ నిరోధక వ్యవస్థను కూడా ఉత్తేజం చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక ఎలుకలపై చేసినటువంటి ఈ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు.